అప్డేట్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కాంగ్రెస్ లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కాంగ్రెస్ లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కాంగ్రెస్ లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గులాబీ నబీ ఆజాద్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. చెప్పండి నేతాజీ, ముఖ్యంగా అసలు రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? శైలత, సంక్షోభాల సవారీ చేస్తున్న కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు కూడా ఆ సీనియర్ నేత అయినటువంటి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సుదీర్ఘ లేఖ, అంటే దాదాపు 4 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో ఎన్నో విమర్శలు గుప్పించారని మనం చెప్పాలి. ఎందుకంటే అగ్రనేత ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన వ్యవహార శైలిని తప్పుపడుతూ పార్టీ తీరుపైన ఆయన విమర్శలు చేస్తూ ఈ లేఖను రాశారు. అందులో ఏఐసీసీని నడిపే కోటరి ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం గాని సామర్థ్యాన్ని గాని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని చెప్పారు. అలానే ఇప్పుడు భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేయాలనుకుంటున్నారు. ఆ భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే పార్టీలో సంస్కరణలు తేవాలంటూ ఈయన గత కొన్ని సంవత్సరాలుగా గొంతెత్తుతూనే ఉన్నారు. అలా గొంతెత్తిన G23 నేతల్లో కూడా ఆజాద్ ఒకరు ఉన్నారని మనం చెప్పాలి. దీనికి సంబంధించిన రాజ్యసభ పదవీ కాలం కూడా గత ఏడాది ముగిసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆ పెద్దల సభకు పంపలేదు. అప్పటి నుంచి కూడా పార్టీకి ఆయన అంటూ ఉంటున్నట్టుగానే
వ్యవహరిస్తున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా సోనియా గాంధీ ఇటు ఆజాద్ కి బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా ఆయన ఆ బాధ్యతలను తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించే చర్యల్లో కూడా ఆయన పాల్గొనను, ఆ కమిటీ చైర్మన్ గా ఉండరంటూ కూడా తెలియజెప్పారు. ఎవరైతే ఈ ఆజాద్ ఉన్నారో దర్శకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు, అడ్డుముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి విషయంలో ఆయన పదే పదే చెప్తున్నారు, పార్టీని కాపాడాలంటే ఖచ్చితంగా ఒక నూతన అధ్యక్షుడిని చేయాలి, పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఉండాలి, ఈ రకంగా వ్యవహరించే నాయకుల వల్ల కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదు అన్నట్టుగా ఆయన తన గొంతును వినిపిస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆయన పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆయనకి ఏవైతే పదవులు ఉన్నాయో అన్నిటికి రిజైన్ చేస్తూ ఒక లేఖనైతే రాశారు. మొత్తం 4 పేజీల లేఖను డైరెక్ట్ గా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాశారు. సాయంత్రం రైట్, థ్యాంక్ యూ నేతాజీ.